అంటే ముఖ్యంగా ఎందుకంటే నేను ఎంత పరిచయం ఉన్నా కూడా ఇబ్బంది పెట్టినట్టు ఉంటుందేమో అని నాకు అనిపించింది. ఆయనకి ఆయనే ఫోన్ చేసి, అరే రేపు వినాయక చవితి, రేపు మీ తమ్ముడు తీసుకుని వచ్చే అన్నాడు. అలా అనగానే సరే అలాగే అని ఎన్ని గంటల మరీ ఎర్లీగా వద్దులే, లెగిసి స్నానం చేసి అన్ని కడుక్కోలే కదా. సరే అలాగే అని ఒక 10 o'clock ఓకే అన్నారు. కరెక్ట్గా 10 o'clock వెళ్ళేసరికి ఆయన రెడీగా ఉన్నారు. ఆయన చూసి డైరెక్టర్ గౌతమ్ కూర్చో ఓకే కయ్యిందా కూర్చో అన్నారు. తర్వాత నాతో పాటు ఇంకొకరు ఇద్దరు వచ్చారు, షాని అనే అబ్బాయి వచ్చి కూర్చోమని ల్యాప్టాప్లో ఆయన ఫస్ట్ ఆన్ చేసి చూసి ఇంకొకసారి చూసి హీరోయిన్ పేరు ఏంటి అనగానే ఖుషి రైట్ అనే తనీష్ తనీష్ సార్ ఖుషి అంటే మా పవర్ స్టార్ గుర్తుకొచ్చారు తనీష్. సో ఈ అమ్మాయిని పేరుతో సహా ఆయన గుర్తుపెట్టుకొని చూసి టెక్నీషియన్ గురించి మెయిన్ కెమెరామెన్ గురించి చాలా బాగా చక్కగా ఆయన అందరు పేరుతో సహా చెప్పి దాన్ని లాంచ్ చేసి ఆ రోజున. సో ఎందుకంటే ఈ సందర్భం, ఎందుకంటే ఎవరైనా మనకి సహాయం చేస్తే ఇది చెప్పుకోవాల్సిన సందర్భం ఇది. సో ఏంటంటే నేనే కాదు, నా ఆయన ఒక మాట అన్నారు, నా మిత్రుడు తమ్ముడు వాడు కూడా నాకు తమ్ముడే, సో నా చేతుల మీదగా లాంచ్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది అని రిలీజ్ చేయడంతో నిజంగా చెప్పాలంటే 1 crore rupees ఖర్చు పెడితే ఎంత వస్తుందో పబ్లిసిటీ అంత వచ్చింది. థ్యాంక్ యూ అన్న చిరంజీవి గారు. అలాగే పాత్రిక మిత్రులకి మీడియా వారికి అందరికీ తెలుసు. సో ఏంటంటే నా తమ్ముడని సినిమా ఎగబడి వెళ్ళి చూసేయండి అని నేను చెప్పను. సినిమా బాగుంటే ఎవరిని ఆదరించాలో.